గుంటూరు జిల్లా పొన్నూరు అగ్రికల్చర్ ఆఫీస్ ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. రైతులతో కలిసి ధర్నాకు దిగారు మాజీ ఎమ్మెల్యే ధూలిపాళ్ళ నరేంద్ర. అకాల వర్షాలకు తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. మొక్కజొన్న పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయాలంటూ టీడీపీ పట్టుబట్టింది. రైతులకు నష్టపరిహారం చెల్లించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామంటూ హెచ్చరించారు. రైతులకి అన్ని విషయాల్లో కూడా నష్టం జరిగే నిర్ణయాలు తప్పితే రైతు ఆ రోజు మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ రోజు నేను ఒకటే చూస్తా ఉన్నా, ఈ కిలారు వ్యవసాయ గారి పని అయిపోయింది. ఈయనకి ఏమి దిక్కుతో వ్యక్తిగతంగా పట్టాల సబ్సిడీ మీద ఇచ్చాం, అలాగే సబ్సిడీ మీద ఇచ్చాం, ఫైవర్ స్పేర్లుగా రెండు సబ్సిడీ మీద ఇచ్చాం, వాటన్నిటి కూడా